హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అంగన్వాడీలో పిల్లలకి ఇస్తూ ఉంటారు కదా బాలామృతం పౌడర్, ఈ బాలామృతంతో ఎంతో రుచికరమైన లడ్డు తయారు చేసి చూపించబోతున్నానండి. మీ పిల్లలకు బాలామృతం పౌడర్ని తినడానికి ఇష్టపడకపోతే ఇలా ఈ విధంగా లడ్డు చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తినేస్తారు. మరి వీటి తయారు విధానం ఏంటి చూసేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల పల్లీలను వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోండి. అలాగే 2 స్పూన్ల నువ్వులు కూడా వేసి మాడిపోకుండా దోరగా వేయించుకుని పక్కన పెట్టి చల్లనివ్వండి. ఇలా వేయించుకుని తీసి పక్కన పెట్టి చల్లనిచ్చాక ఇప్పుడు బాలామృతం పౌడర్ కాస్త గరుగ్గా ఉంటుంది కాబట్టి అందుకని మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసుకుని బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వేయించుకున్న నువ్వులు, పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, 1 కప్పు బాలామృతానికి 1/2 కప్ షుగర్ని యాడ్ చేస్తే స్వీట్ సరిపోతుంది. ఇలా షుగర్ని యాడ్ చేసుకుని ఈ మూడింటిని ఫైన్గా పౌడర్ చేసుకుని బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకుని దీంట్లోకి దంచిపెట్టుకున్న యాలకుల పౌడరు, మీకు ఇష్టమైతే నేతిలో వేయించుకున్న కొన్ని కిస్మిస్లు వేసి కరిగించి నెయ్యిని వేసి 3 లేక 4 స్పూన్లు వేసుకోండి సరిపోతుంది. ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో అటు ఇటు కలుపుకుని ఇప్పుడు చేతితో బాగా కలుపుకుంటూ మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోండి. ఇలా చుట్టుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొన్ని డ్రై ఫ్రూట్స్ను కూడా దీంట్లోకి మిక్స్ చేసుకుని లడ్డు చుట్టుకోవచ్చు. చూసారా ఎంతో ఈజీగా అంతే టేస్టీగా బాలామృతం లడ్డు తయారైపోయింది మనకు. దీంట్లో నువ్వులు పల్లీలు వేసుకున్నాం కదా, ఐరన్ బాగా ఉంటుంది, ఇంకా నెయ్యి కిస్మిస్లు అన్నీ వేసాం కాబట్టి పిల్లలకు తినడానికి చాలా బాగుంటుంది, బాగా ఇష్టపడతారు కూడా. ఈ లడ్డూలు మీ పిల్లలకి రోజుకొకటి ఇచ్చారంటే మంచి హెల్దీ, ఇంకా మంచి యాక్టివ్గా ఉంటారు. మరి మీరు కూడా ఈ బాలామృతం లడ్డూని తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.